Hi friends, namaste. Welcome back to Titi Kappa, wear socks and have tie. Hi friends, namaste. Andre ela unnarandi. ఈ రోజు వీడియో వచ్చేసి దుబాయ్లో గోల్డ్ డిజైన్స్ ఎలా ఉంటాయి, ఏ మోడల్స్ ఉంటాయి అన్నది ఒకసారి చూసేద్దాం. ఈ జ్యువెలరీ షాప్ వచ్చేసి మలబార్ గోల్డెన్ డైమండ్స్. ఈ మలబార్ వచ్చేసి అల్బర్షాలో ఉన్నది. నేను వెళ్ళిన రోజు ప్రైస్ 22 క్యారెట్స్ వచ్చేసి 188 దిరమ్స్ ఉన్నది. ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్ డిజైన్స్ ఉన్నాయి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అండ్ మోడల్స్లో కూడా మనకి ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అన్నవి అవైలబుల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా డిఫరెంట్ డిజైన్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. సో దుబాయ్లో బంగారం ఎలా ఉంటుంది, మోడల్స్ ఎలా ఉంటాయి అని నన్ను చాలామంది ఫ్రెండ్స్ అడిగారు. సో అందుకని చెప్పేసే నేను డిజైన్స్ ఎలా ఉంటాయి అన్నది మాత్రం చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో. మనకి నార్మల్గా గోల్డ్ వచ్చేసి 18 క్యారెట్స్ నుంచి 22, 24 అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో 24 క్యారెట్స్ వచ్చేసి ప్యూరెస్ట్ గోల్డ్ అని చెప్పచ్చు. మనకి 22 క్యారెట్స్ వచ్చేసి 916 కింద మార్క్ చేస్తారు. మోస్ట్లీ చాలామంది వచ్చేసి మనకి దుబాయ్ బంగారం అన్నది చాలా ప్యూర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేసి అంటారు కదా. యాక్చువల్గా మనకి దుబాయ్ గోల్డ్ వచ్చేసి ఏమంటారంటే సిటీ ఆఫ్ గోల్డ్ అంటారు దుబాయ్ని. మనకి ఈ సిటీ ఆఫ్ గోల్డ్ అని ఎందుకంటారంటే లాంగ్ ఎగో హిస్టరీలో మనకి ఈ గోల్డ్ అండ్ జ్యువెలరీ స్టార్టింగ్ వచ్చేసి స్టేటస్ మేజర్ ట్రేడింగ్ పోర్ట్ వచ్చేసి 19th సెంచరీలో జరిగింది. సో దుబాయ్ని వచ్చేసి సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. దుబాయ్లో ఈ గోల్డ్ షాప్స్కి ఒక పెద్ద స్ట్రీటే ఉన్నది. మనం ఎటు చూసినా సరే ఆ స్ట్రీట్లో మనకి గోల్డ్ షాప్స్ అన్నవి కనపడతాయి. ఆ షాప్స్ను వచ్చేసి మనం గోల్డ్ సూక్ అంటాము. దుబాయ్లో గోల్డ్ షాప్స్ ఉన్న ఒక ఏరియాని మనం గోల్డ్ సూక్ ఏరియా అంటాము. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా మనకి చైన్స్ లాగా, అవి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో నల్ల పూసలు డిజైన్స్.
నన్ను చాలామంది దుబాయ్లో గోల్డ్ ఎలా ఉంటుంది, మోడల్స్ ఎలా ఉంటాయి, డిజైన్స్ ఎలా ఉంటాయి అని అడిగారు చాలామంది ఫ్రెండ్స్. సో అందుకనేసే నేను ఈ వీడియో చేద్దాము అనేసి అనుకున్నాను. సో మీరు చూసారు కదా, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది దుబాయ్ గోల్డ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నది. చూసారు కదా దుబాయ్లో డిఫరెంట్ డిఫరెంట్ గోల్డ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నది. మీకు దుబాయ్లో గోల్డ్ మోడల్స్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్స్లో షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ టుడేస్ వీడియో. మీ అందరికీ కూడా దుబాయ్లో బంగారం మోడల్స్ ఎలా ఉంటాయి అన్నది చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please subscribe Kritika Parvesh Vlogs and Lifestyle. Give your valuable likes and comments. Hit bell icon for more videos. Thanks for watching. Please like, comment below. Subscribe to Kritika Parvesh Vlogs and Lifestyle.